వాళ్ళకిష్టం లేదా వాళ్ళు ఇక్కడ రావడం మీకు ఇష్టం లేదా? రానమ్మా, మీరు కూడా కేయండి. ఆగండి, ఏదో మాట వరుసకు రమ్మంటే వచ్చేయడమేనా? భోజనాలు అటువైపున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఎగబడి ఎగబడి తినకండి. వాళ్ళందరూ తిన్న తర్వాత తిని వెళ్ళండి. మిమ్మల్ని చూశాం కదా, మా కడుపు నిండిపోయింది. మీ నాన్న చూస్తే కోప్పడతాడేమో. వెళ్ళిపోండి నాన్న, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అమ్మా, ఏంట్రా? అత్తయ్య మామయ్య ఎక్కడున్నారు? ఇక్కడే, ఇక్కడ ఉంటారా? సరే, క్యారీ ఆన్. అలా అక్కడికి వెళ్ళి మా అత్తయ్య మామయ్య నన్ను చూసారా? చూడలేదు. ఓకే. రే, నానమ్మ తాతయ్యలు ఎక్కడరా? వెళ్ళిపోయారు మామయ్య. భోజనం ప్యాకెట్ తీసుకోమన్నా తీసుకోలేదు. మామయ్య, వాట్ ఈస్ కాస్ట్? కులం అంటే ఏంటి మామయ్య? గోస్ట్ అంటే ఏంటో తెలుసారా? తెలుసు, దయ్యం. దాని గురించి చెప్పమంటారా? అమ్మో వద్దు, నాకు భయం. కాస్ట్ అంతకంటే భయంకరమైందిరా, దాని గురించి చెప్పమంటారా? మానవ్, కాఫీ. థ్యాంక్స్ అక్క. ఏ అస్తమానం ఆటలేంట్రా, వెళ్ళి చదువుకోండి, లేవండి. ఏం చేస్తున్నారు? ఏం ఆటలరా ఈ? అయినా రెట్లాడే ఆటలే ఆడల్లా. అవు గెలుస్తాడారా, ఓడిపోతాడారా? ఇద్దరు గెలిచి ఆటలే ఆడుకుంటారా? అవురా బుల్లెడ్డి, నువ్వు ఓడిపోయినావంటే మన పరువుకి ఎంత నష్టము. ఈ తూరు కనుక ఓడిపోయినారంటే ఆ చాటలు తీసుకోపోయి ఇచ్చి అవతల మారేసాయమనుకున్నారు. అరే మానవా, ఆ డ్రైవర్ రాలేదు కానీ నన్ను అంతా ఆ రెడ్డి హోటల్ కాడ దించిపోదురా. ఓకే నాన్న. అదిగో ఆపు ఆపు ఆపు. నానా, ఎందుకు నాన్న రోజు టీ కోసం ఎంత దూరం వస్తారు? ఇది మనోళ్ళ హోటల్ రా, దినాము ఇడికొచ్చి ఒక్క టీ తాగకుంటే నాకు యాదో వెళ్తిగా అవుతాది. ఒక్క టీ తాగు. వద్దునా, మీరు వెళ్ళండి. సరే, ఏమబ్బి, ఏం వార్తలు? ఎవడన్నా పోయినాడా? దినాము పోతానే అంటారులే. అబ్బా, ఏం చేసినావు రట్టి? ఏముండదు రాని చేతిలో, నా పెళ్ళాలి కూడా చేత కాదు, ఏమేసి చేస్తావు? థీసిస్ గురించి ఏం ఆలోచించావు? అయితే ఆ క్లాసెస్ సంబంధించి కావట్లేదు రా. సాగర్, నీ జాబ్ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయి? ట్రై చేస్తూనే ఉన్నాను సార్. ఇట్స్ ఓకే సాగర్. గుడ్ మార్నింగ్ మానవ్. నీ రీసెర్చ్ కి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నావా లేదా? ఇంకా లేదు సార్. వై లేట్ మ్యాన్? నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డాక్టరేట్ అంటే ఏదో కెలికేయడం కాదు, నీ ఫైర్ అంతా థీసిస్ లో కనిపించాలి. మీరే ఏదో సజెస్ట్ చేయండి సార్. సరిగ్గా సజెస్ట్ చేయాలంటే నీకు ఇతనే కరెక్ట్. విద్యాసాగర్ అని నీ సీనియర్. హలో మానవ్, నైస్ టు మీట్ యు సార్. ఆ మానవ్, నువ్వు ఇప్పుడు కాలేజీ టాపర్ అయితే సాగర్ 4 ఏళ్ల క్రితమే యూనివర్సిటీ టాపర్. నీకు మంచి గైడ్ గా ఉపయోగపడతాడు. మిస్టర్ మానవ్ సార్, మీ టాపిక్ అంతరించిపోతున్న ఆదివాసీ తెగల గురించి అయితే బాగుంటుందేమో ఆలోచన. బెటర్ బెటర్. ష్యూర్ సార్,
will try my level best, sir. Okay. Thank you. Carry on. Thank you, sir. ఆయనేంద్ర భాయ్ గట్ల చెప్తుండు, ఆదివాసులు ఆవకాయ బద్దలని ఇటు మీద రీసెర్చ్ చేస్తే వస్తారు భాయ్. పోరీలా మైండ్ సెట్ మీద రీసెర్చ్ చెయ్యి, నింబి ఒక పోరిని పట్టుకుంటా. నీకెప్పుడు అమ్మాయిల మీద అన్నది యాస, ఇంకేం ఉండదా? నీకు పడతారా హ్యాపీ, మరి మాకుండొద్దా? నీకు దొరుకుతుందిలేరా గంటకు తగ్గ బొంత. స్వప్న, ఏంటలా డల్గా ఉన్నావు? ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించే బాగా అడుగుతున్నారు. వెబ్ క్లాస్ సర్వీసెస్ చేద్దామంటే చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఎంత? 50,000 వరకు అవుతుందంట. నాన్నగారిని అడిగితే లేవన్నారు. తీసుకోసుకున్నా. ఇది నీ స్కాలర్షిప్ మనీ కదా, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తావా? ఎవరు అడిగినా ఇవ్వను. మన ఇద్దరి కోసం, మన ఫ్యూచర్ కోసం ఏదైనా చేస్తాను. నువ్వైతే హ్యాపీ కదా, ఈ హ్యాపీ మూడ్లో ఫోటో తీసుకుంటాను. ఏది స్మైల్? ప్లీజ్ నీకు దండం పెడతాను. అక్కడ ఇది గొడవుతుంది. నేను ఐ లవ్ యూ అని చెప్పే లోపే బాబ్జీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే ఏదంటే యాసిడ్ నీ ముఖం మీద పోచేస్తా. బాబ్జీ ఐ లవ్ యూ అని చెప్పి, ఐ లవ్ అని చెప్పు, నేను యాసిడ్ పోస్తా. చెప్పు, ఎవరైనా ముందుకు వచ్చారంటే యాసిడ్ పోస్తా. ఓ ఎరకేపండి, నేను ఐ లవ్ యూ చెప్తా. యు అనే లోపే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. చెప్పే చెప్పే చెప్పు, చూడు బాబ్జీ, తన్నితో ఐ లవ్ యూ చెప్పపోతే నువ్వు కాదు నేను పోస్తాను యాసిడ్. ఇటు సంధ్య, వీడి నిజమైన లవ్వే అయితే వీడి మీద యాసిడ్ పోసిన ఏమాడు. చూసావరా, అదిరా అమ్మాయిలంటే నీ అప్ప యాసిడ్ పోస్తే మండిపోతుందిరా. ఇప్పుడు నాకు లోపల మండిపోతుంది, మరి నా మంటలు తీర్చుకోవాలరా ఇలాగా. చూడు మానవ్, నీ పద్ధతి ఏం బాగాలేదయ్యా. వాడి అమ్మాయి మీద యాసిడ్ పోస్తున్నాడు సార్. అయితే ఆపాలి కానీ చంపేస్తావా? అలాంటి వాడు బతికేవన్నీ ఉద్ధరించాలి సార్. నిజమే, కానీ నీలాంటి వాళ్ళు సొసైటీకి అవసరం అయ్యా. ఈ ఆవేశంలో నువ్వు నేరస్తుడు కాకూడదు. ఎప్పుడు చెప్పినా వీడు వినడు సార్, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు. చేసుకోవచ్చయ్యా ధ్యాన యోగాతో. అవన్నీ మన ఒంటికి పడవలేండి సార్, వదిలేండి. లేదయ్యా, ఈ అబ్నార్మల్ అన్కంట్రోలబుల్ బిహేవియర్ యోగాతో 100% కంట్రోల్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక యోగా గురు ఉన్నాడు, వెళ్ళి కలు. ఇదిగో విజిటింగ్ కార్డ్. ఎందుకు సార్ ఇవన్నీ? ఇటు ఏంటి సార్, ఇటు బోకపోయినా మేము మోసుకోపోతాం. తీసారు ఆ పని చేయండి అయ్యా. ఓకే సార్.